యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి రోడ్డు విస్తరణలో భాగంగా వ్యాపార సముదాయాలు నివాసాలు కోల్పోతున్న బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య చేపట్టిన రిలే నిరాహార దీక్షలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలకు ఎన్ఎస్ఐ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అందరూ కూడా నమస్కారం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి ఇంకా మీకు తెలుసు, యాదాద్రి అభివృద్ధి చేస్తామని వాస్తవం అభివృద్ధికి ఎవరు కాదు. కానీ వెనుక మాటకెళ్ళి తిప్పుకున్న కేసీఆర్ సర్వే నెంబర్ ఒకటేమో నీకు ఉంటుంది, 16-17 ఏకాలు మొన్న వచ్చినప్పుడు కొబ్బరికాయ ఓడిపోయిన మంత్రిని వేముల ప్రశాంత్ రెడ్డి సర్వే నెంబర్ 16-16 మంత్రి. అంటే నీ భూములు నీ మనమాడు ఉన్నటువంటి హిమాంశుని సర్వే నెంబర్ 1 అంటే బిడ్డది మనమని నీ మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళు తిప్పుకొని 6 రోజుల లైన్ల నోటు తిప్పుకున్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఇవాళ నరసింహస్వామి మాకు ఎండి, మాకు ఏ కంపెనీ లేవు, ఏ వరకు లేదు. నరసింహస్వామి నమ్ముకొని ఇక్కడ జీవిస్తా ఉన్నారు. ఎవరైనా సరే, షాప్ రావాలైనా సరే, కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళైనా సరే, హోటల్ వేయాలన్న వాళ్ళైనా సరే, ఎవరైనా 1977లో కక్షపూరితంగా 1977లో నిర్మించిన బస్ స్టాండ్ తొలగిద్దామని చెప్తున్నారు తెలంగాణలో. ఇవాళ తూర్పు ముఖం అన్నారు జగన్మోహన్రావు గారు వచ్చి యాదాద్రికి తూర్పు ముఖం బస్ స్టాండ్ ఇక్కడనే ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెడితే ఇవాళ కక్షపూరితంగా ఇవాళ దాన్ని తరలించే ప్రయత్నం చేస్తాను. ఈ దొంగ ముఖ్యమంత్రి పామోద్లో ఉన్న ముఖ్యమంత్రి మళ్ళా ఏదైతే మళ్ళీ మున్సిపల్ గెలిచినాం, యాదగిరి గుంటలకు మున్సిపల్ గెలిచిన ఎన్నికలు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంత అభివృద్ధి చేస్తే ఆడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు మళ్ళీ పెగ్గేసి ఉండాలి, మళ్ళీ ఏడా మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు మళ్ళీ భయపడాల్సి వస్తుందని చెప్పి రాత్రి ఏంటి అఫీషియల్ వస్తారు. యాదగిరి గుంట రోడ్డు విస్తరణలో వ్యాపార సముదాయాలు నివాస గృహాలు పోతున్న వారికి సంఘీభావంగా ఈరోజు ఇదే విధానం చేస్తున్న కార్యక్రమాలు స్థానికంగా ఎంత ఇబ్బంది పడుతుందో ఆయన 30 కోట్ల ఆస్తి కొట్టుకొని ఆ ఇల్లు దాన్ని 30 కోట్ల అంటున్నాడు, ఆయన 40 కోట్లు వంచాడు. వాళ్ళ బాధ చూడండి, కేసీఆర్ ఇంటికి పిలిచి కూడా నువ్వు అదైన పడతావని ఇవాళ 5 ఏళ్ల నుంచి ఇక్కడ లోకల్ నాయకులను విస్మరించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఎక్కుంది, ఓటు తక్కువ వచ్చిందని చెప్పి ఒక్కటే ఆకాశతోటి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ అసమర్థంగా పనిచేస్తుంది కాబట్టి ఏ అభివృద్ధి కూడా ఇక్కడ చేయద్దు, ఇక ఇల్లు వాళ్ళ ఎక్కువ పోవాలని చెప్పి ఈ పసుమాడి మీద కంకణం కట్టి వన్ సైడ్ చేయడంతో ఆ పెద్ద మనిషి 30 కోట్లు ఆస్తాయి. పాపం ఆ రకంగా బాధపడుతుంది. మీరు అర్థం చేసుకోవాలి, రేపు కూడా జరగబోయే పరిణామాలకు మీరంతా అండగా ఉండి ఖచ్చితంగా ఈ భాషలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు కుంటస్వామి గారు
అది లేదు ఇది లేదు బస్ స్టాప్ గురించి తీసుకోవాలి. ఈ మధ్య ఇప్పుడే డిస్కస్ చేయడం జరుగుతుంది. మన ఎంపీ కామెంట్ అని వస్తుందంటే వాళ్ళకు రకంగా తురుముట్టి రాజకీయాలని చెప్పి ఇక్కడనే ఏదైతే చేంజ్ స్వామికి ఇచ్చిందో ఆ ప్రాంతం వెళ్ళాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి అదే కాకుండా షాపుకు షాపు ఇల్లుకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే మాది బిస్మిల్ల కార్యం రావాలి. అదే కాకుండా చట్టవిరుద్ధంగా రోడ్డుకు వన్ సైడ్ తీసే ఇబ్బంది కూడా రెండు సైడ్ తీసి అందరి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర సర్పంచపురం అధ్యక్షుడు అన్న శంకరం వారి మాట్లాడుకోబోతున్నా. దయచేసి అందరూ ఒకటే నిమిషం మాట్లాడాలంటే చాలా మంది